శ్రీవారి వైభవాన్ని స్వామివారి చల్లని చూపుకు నోచుకోవాలంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాత్రులు కావాల్సిందే. అందుకే ఆ రాజాదిరాజులు రాజశేఖరులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించి తనివి తీరా స్వామివారి సేవకు పరిమితమయ్యేవారు. ఇలా రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తర్వాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్కాలన్యం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ వచ్చాయి. కొండల రాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటేలా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం మహాద్భాగ్యంతో భక్తులు భావిస్తారు. ప్రతి ఏడాది ధ్వజారోహణతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా పరిమళభరిత పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ పూల పందిళ్లతోనూ ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లతో కలిసి వివిధ వాహనాలపై ఊరేగుతారు. ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటి తిరుమలకు పోటెత్తుతారు. పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, స్వర్ణ భూపాల వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వవాహనాలపై 9 రోజుల పాటు ఊరేగి భక్తులకు కనువిందు కలిగిస్తారు. ఆ కోనేటి రాయుడు మోహిని అవతారంలో మురిపించి దగదగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ చక్రరథంపై భక్తులను కటాక్షిస్తూ స్వామి మాడవీధుల్లో ఊరేగి అభయ ప్రదానం చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి వాహనం గరుత్మంతుడు ఉత్సవాల్లో 5వ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకొని సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయి. గోవిందనామస్మరణలతో 7 ఖండలు మారుమరుగుతాయి. ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్రస్థాన కార్యక్రమము వేడుకగా జరుగుతుంది. భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరించి దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. మొదట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమవుతాయి. సేనాధిపతి వారు 4 వీధులు తిరుపదక్షిణం చేసుకొని స్వామివారి ఆలయంలో అంకురార్పణతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన విశేషంగా స్వామివారికి వజ్రాల ఆభరణాలతో అలంకరణ గావించి దత్తం అనే వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అనంత గరుడ విశ్వసేనుల వారు అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతు గరుడు పటాన్ని విశేషంగా ఆరాధనలు చేసి మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ప్రదక్షిణంగా పరివార దేవతలు అందరూ ఆలయంలోకి చేరుకున్న తర్వాత శుభముహూర్తంలో 6:15 ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా గరుత్మంతుల వారిని వైభవంగా ఆరాధనలు చేసి ధ్వజపటం అగ్రభాగంపైకి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ కావిస్తారు. తర్వాత రాత్రి ప్రతిశేష వాహనంపై ఉభయ దేవరులు తిరువీధుల ఉత్సవం ప్రతిశేష వాహనం జరుపుకుంటారు. 2వ రోజు ఉదయం చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవరులకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. 2వ రోజు రాత్రి హంస వాహనంపైన సరస్వతి అలంకారంలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. 3వ రోజు ఉదయం సింహవాహనం యోగ నరసింహస్వామి అవతారంలో సింహవాహనం పైన బ్రహ్మోత్సవంలో 3వ రోజు సింహవాహనం పైన విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 3వ రోజు సాయంత్రం ముత్యపల్లకపైన శ్రీ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణతోటి స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి
విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణ గావించి సర్వభూపాల వాహనంపై నాలుగో రోజు రాత్రి వాహన సేవ నిర్వహించబడుతుంది. ఐదో రోజు ఉదయం మోహిని అవతారంపై పల్లకీలో వేంచేస్తారు శ్రీ మలయప స్వామివారు మోహిని అవతారంలో. మరొక తిరిచిపోయిన కృష్ణస్వామివారు పల్లకీ ఉత్సవంగా నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం అత్యంత ప్రజాదరణ మధ్య భక్తుల సందడిలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వేంచేస్తారు. స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప స్వామివారికి లక్ష్మీహారము, మకరకంటి, మూలవర్లకు సమర్పించిన ఆభరణాలు, విశేషంగా నూతన ఛత్రములతోటి ఈ వాహన సేవ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, ఆ రోజు సాయంకాలం స్వర్ణరథోత్సవం నిర్వహించబడుతుంది. ఆరో రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ, ఏడో రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఎనిమిదో రోజు ఉదయం మహారథం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేష ఆరాధనలు జరిపిన తర్వాత సుముహూర్తంలో మహారథోత్సవం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంకాలం అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించబడుతుంది. చివరి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వరాహస్వామి పుష్కరిణి ప్రాంగణంలో ముఖమండపంలో వేయించేసి వైభవంగా శ్రీ చక్రతాళ్వారికి, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి అవభృతోత్సవం చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించి లక్షలాది మంది భక్తులను చక్రస్నాన మహోత్సవం పూర్తవుతుంది.